సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు. మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కుట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి. టుడే టు ద ఎంటైర్ నేషన్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ యాజ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్, బట్ యాజ్ అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ భారత్, ఆఫ్ అ నేషన్, అండ్ యాజ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్. ఒక డిప్యూటీ సీఎం గాను, జనసేన పార్టీ అధ్యక్షుడుగాను నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెల నిండుగా గౌరవిస్తాను. ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, క్రిస్టియానిటీ, సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనుషులు ఒక్కళ్ళే బాగుండాలని కోరుకోలా. వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన
అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. వన్ ఐ ప్రాక్టీస్ మై ధర్మ, వన్ ఐ ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ, ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. దిస్ ఇస్ వాట్ ఎన్ యావరేజ్ సనాతని హిందూ హ్యాస్ టు గో త్రూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. Amen. Unapologetic Sanatani Hindu. But I will respect Islam, I respect Christianity, I respect Sikhism, I respect Buddhism and all the other dharmas. But I am an unapologetic Sanatani Hindu. Let me be very clear to you guys. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, including my life and my political position as Deputy CM and this political power, I am ready to let it go. This is an oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the sloka, dharmo rakshita rakshitaha, dharmani rakshise dharmani rakshistunani. ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్సీ, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు, నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను, నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను. నేను అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తున్నా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో,
ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంకెళ్ళు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటానంటే, నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు, రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మొన్న రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డూలు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని, ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతినావు. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెరీ కంపేర్స్ టు ఇట్ ఇస్ అ నాచ్ గాన్ సభ. నన్ ఆఫ్ ద సనాతని హిందూస్ షుడ్ నాట్ గెట్ హర్ట్. వీ హ్యాడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. మన హిందువులుగా మనం బాధపడకూడదు. రాముడిని తిడితే బాధపడకూడదు, నోరెత్తకూడదు అన్నాం అనుకోండి, మనం వెంటనే మనం హిందూ మతాన్ని మొదలైపోతాం. ద మూమెంట్ వి సే వి హ్యాడ్ సేఫ్ గార్డ్ అవర్ రిలీజియన్ వెన్ యూ అబ్యూస్ లార్డ్ శ్రీరామ, నన్ ఆఫ్ అస్ షుడ్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ద మూమెంట్ వి అటర్ అవర్ పెయిన్, ద మూమెంట్ వి సే అవర్ వాయిస్, ద మూమెంట్ వి సే వి రిఫ్లెక్ట్ అవర్ పెయిన్, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టచ్చు, కానీ మనకి బాధపడే హక్కు లేదు, బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిజం. ద సో కాల్ సెక్యులరిజం వాట్ దే సే, యు అబ్యూస్ సనాతన ధర్మ. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా?
చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే, సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా, ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. దిస్ ఇస్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ జస్టిస్. లా అప్లైస్ వీక్లీ టు ద స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్లీ టు ద వీక్. దిస్ ప్రూవ్స్ మెజారిటీ మీన్స్ నాట్ నెసెసరీలీ స్ట్రెంగ్త్, ఇట్ కుడ్ బి ఎ వీక్నెస్ ఆల్సో, బికాస్ సెక్యులరిజం ఇస్ వన్ వే నాట్ టూ వే అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. మెకాలే ప్రవేశపెట్టిన 18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం, ఐ రిపీట్ కల్చరల్ ఇంపీరియలిజం ఇనిషియేటెడ్ బై మెకాలే. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హూ అబ్యూస్ సనాతన ధర్మ, యువర్ ద డిసెండెంట్స్ ఆఫ్ మెకాలే. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం, ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళూరుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగుళ్ళు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం, మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు, 9856 గాయపడ్డారు, 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు, ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు. ఎందుకంటే నోరు ఎత్తకూడదు, నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు, మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి, చట్టాలని. మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది, మన సమాజంలో ఐక్యత లేకపోవడం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. వెల్ ఎనీ వన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి
Whoever abusing Sanatana Dharma, they're getting away with it. Only and because of the reason is in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity. We don't have the integrity. As we are divided by caste, we are divided by region, we are divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. Let us all come together. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది, కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం, గదుల్లో కూర్చొని ఏడుస్తాం, రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతాన్మోదులు అనుకుంటారనే భయం. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తూ ఉంటారు. మనం భయంతో మాట్లాడం చెప్పాలా? ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడు, దేవుడా? మనందరి దేవుడు కాదా రాముడు? ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ. మీరు మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాను, డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్. వీఆర్ బియాండ్ రేస్ అండ్ హేవ్ క్రీడ్. వీఆర్ బియాండ్. ఇంక నిறைய తమిళ పేరు ఇరుకాంగ్లా, తమిళ சொல்றேன். తమిళనాడు ఒక నాయకులు சொல்றாங்க, సనాతన ధర్మం కంప్లీట్ ఒక వైరస్ మాదిరి, అది నాశ పడను అని சொல்றாங்க. ఇది జ్ఞాపకం వచ్చుకోங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out సనాతన ధర్మ. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి పిరికితనం ఆవహించేసింది. నేనెప్పుడు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి, నేను ఇన్నిసార్లు చూశాను. ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులకు సహాయం చేశాను. మతం చూడలా, ఎంతమంది ముస్లిం రైతులకు నేను హెల్ప్ సహాయం చేశాను, ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగం నేను సహాయం చేశాను. సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను అన్ని మతాల్ని గౌరవిస్తా, నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి, అదొకటి నేను కోరుకున్నాను. ఎందుకు మనం మాట్లాడలేం? ఎందుకు మాట్లాడలేం? మనలో వీరత్వం చచ్చిపోయింది. మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం. అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను, 151 ఎమ్మెల్యేలు ఉండి 23 మంది ఎంపీలు ఉంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడనే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి? ధైర్యం, వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యమే ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యమైన చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు
నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెలో ధైర్యం నింపుకునేవాడిని. చైనాకి భారతదేశానికి మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉన్న కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరతా జహా పర్ నహి పుణ్య కక్షయ హై, వీరతా జహా పర్ నహి స్వార్థకి జయ హై. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కరిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబీని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్నీ కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించింది. అది సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలా గుర్తుపెట్టుకో. సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో, అందులో చిత్రపటాలు ఉంటాయి, ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు 24వ తీర్థంకర ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది మొఘల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకునే, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు అది లేదు. మొన్న మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చున్న ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరం మాట్లాడతారు. నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదని. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. ఇట్ ఇస్ ఎన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే, ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ డొమైన్. దే వాంట్ బి పొలిటికలీ రైట్. లెట్ మీ టెల్ యూ, ఐ హేట్ టు బి పొలిటికలీ రైట్. ఐ ప్రిఫర్ స్పీకింగ్ ట్రూత్. In words of Rashtrakavi Ramdhari Singh Dinaka, let me tell you, jo satya jaan kar bina satya kehta hai,
या किसी लोभ के विवश मूक रहता है, उस कुटिल राजतंत्र का धैर्य को दिख है। यह मूक सच्चे का सच्चेहंता कम नहीं वधिक है। తప్పని తెలిసి కూడా మాట్లాడటం ఇంకా తప్పు కదా. ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ ద హెల్లర్, ద హాటెస్ట్ ప్లేసెస్ ఇన్ హెల్లర్ రిజర్వ్డ్ ఫర్ దోస్ హూ ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ మోరల్ క్రైసిస్ మెయింటైన్ దర్ న్యూట్రాలిటీ. దిస్ ఈస్ ఫ్రమ్ ఇన్ఫెర్నో రిటన్ బై డాంటే అలిగిరి. అంటే తప్పని తెలుసు మీకు, హిందూ సనాతన ధర్మం మీద దాడి జరగడం తప్పని తెలుసు. మీరు కూడా హిందువులే కానీ మాట్లాడరు, భయం మీకు. నాకు అలాంటి భయాలు లేవు. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు, ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? ఇఫ్ దర్ ఇస్ అన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, డూ వీ హ్యావ్ టు కీప్ క్వైట్? ఇస్ ఇట్ ఎ సిన్ టు రైజ్ అవర్ కన్సర్న్? ఇస్ ఇట్ ఎ సిన్ టు కన్సర్న్ అవర్ టు రైజ్ అవర్ పెయిన్ దట్ మేక్స్ ఇట్ ఫెనటికల్ హిందూస్? దిస్ ఇస్ వాట్ యు సెక్యులరిస్ట్ సే. మీలాంటి వాళ్ళ కోసమే రామ్ధాని సింగ్ దినకర్ జరిపింది నేత నిమగ్న దిని రాత్ శాంతి చింతనమే, కవి కళాకార్ ఊపర్ ఉడు రహే హై గగనమే, యజ్ఞాగ్ని హిందమే సమిధి నహి పాతీ హై పౌరుష్ కి జ్వాల రోజ్ బుజి జాతీ హై. సమ్టైమ్స్ వి షుడ్ కమ్యూనికేట్ అవర్ పెయిన్, వి షుడ్ టెల్ ద గ్రూప్ ఆఫ్ సూడో సెక్యులరిస్ ఆఫ్ దిస్ నేషన్, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. respecting each other is essential. Okka sari gunthetaka tappadu. Yogi atmakathalo ఒక యోగి ఆత్మకథలో నేను 10th class చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్నాను. దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలామంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషనాగు ఉంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్యశక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది, ఏంటి బాధపడుతున్నావంటే అది అంది, నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అని. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయొద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ, సెక్యులరిజం టు ద హైయెస్ట్ హూ ఎవర్ ఈజ్ లిస్నింగ్ టు ఇట్, లెట్ మీ టెల్ యూ, సెక్యులరిజం కెన్ నెవర్ బీ వన్ వే, ఇట్ హ్యాస్ టు బి టూ వే. రెస్పెక్ట్, take respect, give respect. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే. ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా, ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. 6 అమ్మవారికి ఉంటుంది, రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరదహస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అంటే ఎవరు పరిస్థితిని బట్టి ఎవరు ఏది కోరుకుంటే, దుర్మార్గుడిని కూర్చోబెట్టి లాలించం, గట్టిగానే మాట్లాడతాం, అహంకారంతో కొట్టుకున్నోడికి అంకుశం పెట్టి గుచ్చుతాం, మదవెక్కి కొట్టుకున్నోడిని
కొలతో కొడతాం. పిచ్చి లేచిపోయినవాడికి మన కత్తికి పని చెప్తాం. ఇది మహిషాసుర మర్దిని తాలూకు ఇది అర్థం. దీనినే రాష్ట్ర కవి, హిందీ రాష్ట్ర కవి రామ్ధారి సింగ్ దినకర్ చెప్పింది, తల్వార్ పుణ్యకి సఖి ధర్మ పాలకే, లాలచ్ పర్ అంకుష్ కఠిన్ లోభ్ సాలక్ హే, ఉసీ ఛోడ్ భీరు బన్ జహా ధర్మ సోతా హే, పాతక్ ప్రచండాత్మ వహి ప్రకట హోతా హే. అందుకే ఈ రోజున తిరుపతి నుంచి ఏడు కొండల వాడి ఆధ్వర్యంలో ఆయన దగ్గర నుంచి 11 రోజుల దీక్ష తర్వాత మెట్లపై నడిచి స్వామివారి ఆశీర్వచనాలు తీసుకొని ఈరోజున ఒక పిలిపిస్తున్నాను. భారతదేశ సమాజం కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే గొంతై ఒకే గళమై వినిపించాలి. టుడే ఐ గివ్ అ వరాహి డిక్లరేషన్, ఐఎమ్ గివింగ్ ఎ కాల్ టు ద నేషన్. Whoever attacks Sanatana Dharma from Kashmir to Kanyakumari, let us all raise our voice in unison, irrespective of parties, irrespective of linguistic differences, irrespective of regional, sub-regional differences. Let us all raise our concern, let us all raise our voice as one Sanatani. Andike అందరి కోసం ఈ వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నాం. కీలకమైన అంశాలు చెప్పి తర్వాత తెలుగులో చెప్తాను, ముందు ఇంగ్లీష్లో చెప్పి నేషనల్ మీడియాకు చెప్పి. సెక్యులరిజం మస్ట్ బి అప్హెల్డ్ ఇన్ అ మేనర్ దట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ రెస్పాన్స్ టు ఎనీ థ్రెట్ ఆర్ హార్మ్ కాజ్ టు ఎనీ రిలీజియన్ ఆర్ ఫెయిత్. ద సెకండ్ పాయింట్, ఎ స్ట్రాంగ్ నేషనల్ యాక్ట్, I reiterate, a strong national act is required to protect Sanatana Dharma and prevent actions that harm its beliefs. This act should be enacted immediately and uniformly enforced across the Bharat. A Sanatana Dharma Protection Board should be established at both the national and state level to oversee the implementation of this act. Annual funds must be allocated to support this board and its activities. There should be non-cooperation to individuals or organizations. Let me tell you again, there should be non-cooperation to individuals or organizations that defame or spread hatred against Sanatana Dharma. Sanatana Dharma certification, Sanatana Dharma certification must be implemented to ensure
the purity of materials used in offerings and prasadams at all the Bharat temples. Temples should evolve not only as spiritual centers, not just as Adhyatmika Kendras, but also as centers for promoting art and culture, education, economy, environmental conservation, and welfare with a comprehensive planning. ఇప్పుడు మన మాతృభాష తెలుగులో మాట్లాడుతుంది. సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పట్టుకోవాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ముగించబోయే ముందు ఇదొక్కటి చెప్పి వెళ్తా. This is to the national media, to the entire nation. Om Namo Narayana. Om Namo Narayana. Pavan Kalyan unnadu ante aa swami vari daya. Yoga Narasimha Swami aalayamlo namakaranam అన్నప్రాసనం చేసింది మా తల్లి. ఆయన పాదాల చెంత ముందు ఉండేవాడిని. ఇక్కడే ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో నేను యోగాభ్యాసం చేశాను యోగిని రాజేశ్వరి గారి దేవి దగ్గర. ఆవిడ మహాసమాధి అయ్యారు. ఎప్పుడు కూడా దైవానికి మించి ఎవరూ లేరు. నాకు మీరంటే ఇష్టం, అలాగే మీకు కూడా నేను అంటే ఇష్టం. అది ఇంకొక సందర్భంలో మాట్లాడుకున్నాం. మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కొన్ని కామెంట్స్ చేశారు. ఐ హ్యావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ టువర్డ్ సుప్రీంకోర్ట్. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆఫ్ హైయెస్ట్ కైండ్ టు అవర్ జ్యుడిషియరీ. And I would like to bring it to the entire nation. There are two statements, are one sloka of Sanatana Dharma, and there is one statement, as I said earlier, the eminent jurist and the legal luminary, Nani Bhai Palkiwala. He inspired me to work for the nation. One is Sanatana Dharma. The other is to uphold the constitution values. And I know my limits. But if something is not right, I want to bring it to your notice. Tirupati Prasadam adulteration issue
I don't want the entire nation to see it as a simple issue. You have to understand what exactly happened in the last decade in the state of Andhra Pradesh. Don't just think it is about Prasad issue. How the sanctity has been violated repeatedly. One should know. If you want to judge something, this would be my argument. It is not just about Sri Honorable ex-CM of this state. Never till to date, I never pointed. He is the one, he is the perpetrator. I never said this. This is, I am on record. Even right now, I'm saying, I'm not blaming him. But I am blaming the board, which is constituted, which was constituted under his leadership. They had done some blatant mistakes. And I was blaming the board. In one of the recent interviews, also have said, I was blaming the board. And that too, Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu garu, never spoke to press. It was in an NDA meeting with all the 164 MLAs, 21 MPs. He was sharing what exactly happened. But he didn't blame. He was quoting a fact. He was quoting a fact. So before giving a clean sheet to the so-called TTD board chairman, Sri YV Subbareddy, I would like to bring it to the entire nation what he had done in his tenure. He established a trust called Srivani Trust, which will collect ₹10,000 for darshan of Lord Balaji. And the receipt they give is for 500. They take money of 10,000 rupees and they give a receipt for 500 rupees. So nobody goes alone. They go with a family of 5, 4, maybe more. On average, imagine 5 people who could go. They would collect around 50,000 and they give a receipt for 500. That's what I've been saying. Laddu Prasad adulteration is the tip of the iceberg. We don't know how many crores they had collected in the term of, in the tenure of 5 years. That had to be investigated. So to the honorable, eminent people of this nation, let me tell you what exactly this ex-previous government and the leader was. The previous chief minister, he is trying to act, I'm innocent. Who's blaming you that you are perpetrator? Of course, me tappu cheyaledanukunnam. Nenu mee sthanamlo unte em chestan? Gata mukhyamantri sthanamlo unte nenu em chestan? Tappu jarigindi naaku teliyadu. Mem antunnama? Meeru chetto laddulu chuttaru nenu cheptunnama? Mem analedu amata. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుసాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడ ఉన్నాను అన్నమాట. తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం, రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం, మాకు అవసరమే ఉంది. మీరు ఆలోచించండి, ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంక 3-4 సంవత్సరాలు టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? 13,326 పంచాయతీలకి 40 సంవత్సరాలు, దాదాపు 34 సంవత్సరాల నుంచి 100, 350 ఇస్తే దాని వచ్చి మనం కదా పెంచింది, ఎన్డీఏ ప్రభుత్వం కదా పెంచింది. 10,000 to 25,000 ఒకే రోజున 13,326 పంచాయతీలు గ్రామ సభలు పెట్టాం కదా, ఇన్ని పని దినాలు పెట్టాం కదా, ఒకే రోజున అంతమందికి, అన్ని లక్షల మందికి ఇంటికి వెళ్ళి డబ్బులు ఇచ్చాం కదా, పెన్షన్లు ఇచ్చాం కదా. అవసరం ఏముంది, దాచుకోవడానికి ఏముంది?
కానీ తప్పు జరిగితే నేను అదే మన నేషనల్ మీడియాలో కూడా చెప్పాను, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ హిమ్ బట్ ఐఎమ్ బ్లేమింగ్ ద బోర్డ్ కాన్స్టిట్యూటెడ్ అండర్ హిస్ లీడర్షిప్. వీ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దట్. ఐ హ్యాడ్ బీన్ రేజింగ్ దిస్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ ద లాస్ట్ 5 years. If the national media wants, we are ready to give it. We are ready to give it. But don't confine this issue just for a simple adulteration. No, it's not that. There is a lot beyond. I want to bring it to the nation. He is acting innocent. He goes to Supreme Court. సుప్రీం కోర్టుకి వెళ్ళాడు పెద్ద మనిషి. ఎన్ని కేసులు ఉన్నాయో మీకు తెలుసు, ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు, ఎంతమంది జడ్జెస్ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి. ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా, మేము చచ్చిపోతాం అరచేతిలో మేము హారు తెలిగించుకుంటామంటే, నువ్వు హారు తెలిగించుకుంటే ఎంత, వెలిగించుకోపోతే ఎంత, ఏ డ్రామాలు చేయకండమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారు అంటున్నారు. ఆయన తప్పు చెప్పారు కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ ఛార్జ్ ఆస్ ఈవో దెర్ ఇస్ నో అడల్టరేషన్, దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు, ద మ్యాన్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ టు ద నేషన్ అట్ యు హ్యావ్ టు టాక్ అబౌట్ former EO, executive officer of TTD, Sri Dharma Reddy gar. Ask him, where is he missing? Where is he? He's missing in action. Why we super Reddy gar has to come? Okay, you are the chairman, we understand. Okay, Karuna Reddy gar wants to say, okay, I'm going to die. I don't know what exactly happens to you. I don't want to talk, comment about it. But what about the EO? Dharma Reddy gar, meer ekkadiki vellipoyaru, ekkada mayamayipoyaru. You know how many violations, how much of sanctity you have violated? We all know that. Meer enni bidda chanipothe garbhalayalo ki raakodadu, devudi pranganalo adugu pettakodadu. Meer vacharu mee bidda chanipothe baadha padalani nene ayyo anukunnam, kaani meer vachi sai baba gudi degiriki ganipistaru, venkatesh daru gudi ganipistaru, aa maatram ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు? 2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. టు ద నేషనల్ మీడియా అండ్ ద పీపుల్ ఆఫ్ ఎంటైర్ నేషన్, ఐ వాంట్ బ్రింగ్ ఇట్ టు నోటీస్, మిస్టర్ జగన్ రెడ్డి, హీ హ్యాస్ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ has 29 pending cases, 11 charges related to cheating and dishonestly in using delivery of property under IPC section 420, 2 charges related to punishment for criminal intimidation, IPC section 506, 2 charges related to criminal breach of trust by public servant or by banker, merchant or agent that comes under IPC section 409. 2 charges related to promoting enmity between different groups on grounds of religion, race, place of birth, residence, language, etc. and doing acts prejudicial to maintenance of harmony which attracts IPC section 153A. 1 charge related to section 505,
Subclass 2, IPC Section 505, Subclass 2. One charge related to forgery for purpose of cheating, IPC Section 468. I would like to appeal to the Honorable Judiciary. Please, I kindly appeal to you to take all this into cognizance. Then annitni you have to consider before forming a complete judgment. In all these 5 years, when 30,000, 31,000 above girls were missing, not even one single statement from the former chief minister. When 219 temples were desecrated and Bhagavan Sri Ramji's head was chopped off and Antarvedi Rath was set ablaze, not a single person was arrested or action taken. When 1600 farmers committed suicide, not even a single action taken. When 35 lakh construction workers' livelihood was destroyed with its inconsistent sand policy, not a single press meet, not a single apology. When industries such as Hyundai, Ancillaries, Amar Raja, Lulu Group, and many more industries went out of AP because of his policy terrorism. When 18 people died consuming spurious liquor in Jangareddy Gudem, not even a sorry, not even a simple sorry. When YCP government has diverted 450 crores from the Andhra Pradesh Construction Workers Welfare Fund, they didn't even feel sorry about it. When NTR Health University was forced to transfer its fixed deposit worth rupees 400 crores to AP finance government account. When LIC, Life Insurance Corporation of India, gave a public, I want to bring it to the notice of judiciary. When LIC gave a public advertisement stating that it's stopping Abhay Hastam scheme, which means social protection scheme for state of Andhra Pradesh, as the YCP government has withdrawn the premium amount worth rupees 2,000 crores. When CAG, Controller and Audit General, pointed out that the YCP spent 1.18 lakh crores, Laksha Pajjamdi Vela Kota Rupailu budget lo chupinchaledu. When CAG pointed out that the YCP spent 1.18 lakh crores without disclosing it in the budget. When a woman, imagine telusu oka aada bidda police station teeskelte tappu chesara ledha secondary issue, and they held her, a woman was taken to prison without a female police personnel. When a letter, and he's the same person, a letter was written against then Chief Justice of India, and the same person who let his social media team abuse all the Andhra Pradesh High Court and Supreme Court judges. When State Election Commission was abused with unimaginable caste slurs, when 8 IAS officers, because of his governance, because of his grafting methods, when 8 IAS officers in the state under YCP government were sentenced to jail by the judiciary, when 2,500 crores were just used for paintings of his party and removing them. Here people are lacking jobs, youth are coming out of the road, lack of employment. 2,500 crore rupees రంగులు తీయడానికి రంగులు వేయడానికి సరిగానే మనకు ఉద్యోగాలు ఇవ్వడానికి చేయలేదు. లిస్ట్ ఆఫ్ వయలేషన్స్ బై ద వైఎస్ఆర్సిపి లెడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బిట్వీన్ 20 and 24, as noted by the National Green Tribunal. Avulapalli balancing reservoir. This Andhra Pradesh government faced NGT, National Green Tribunal, scrutiny over misrepresentation to obtain environmental clearance for this project. The NGT cancelled
the EC and imposed a fine of rupees 100 crore on the state for violations. The YSRCP government was implicated in large-scale illegal sand mining operations. Former mines and geology director Sri VG Venkat Reddy Garu was arrested for violating NG National Green Tribunal orders, and his involvement in a 2,566 crore sand mining scam exposes major lapses in environmental regulation. The reason I want to bring it to the national media, the highest courts of our nation, I want you to know who is pleading for innocence. I want to communicate to the highest judiciary from this Varahi Sabha, he is not innocent, sir. Is not innocent. Sanatana let me meeku telso teliyadu sanatana dharmanni muttukunna vallu evaraina maadi mess ayipotharu enduku jarigindi ante adi ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ అంటే నాకు ఇష్టమైన నా రోల్ మోడల్ నా ఐడల్ మై మెంటర్ హూమ్ ఐ హ్యాడ్ నెవర్ మెట్ శ్రీ నానీబాయి పాల్కీవాలా ఆయన స్ఫూర్తి నాకు దేశం కోసం పనిచేయడం కోసం అలాంటి వ్యక్తి entire nation has to understand Kesavananda Bharati case. It was the highest bench of Supreme Court which stood by Kesavananda Bharati. Pradhamika hakkula villangana kinda, fundamental rights kinda, desanne kudipesina case. One has to understand Kesavananda Bharati, a mutt head from Kasaragod Jilla, Kerala. And when his right to property has been taken away, that has become a fundamental right issue. So Thirumala Prasad, I want all the eminent people of this nation to understand, don't think it is simple food adulteration. We are not looking at that. Today, a simple adulteration case would have been put, they'll be charged, but that is not the thing. It's much beyond. It's an attack on Sanatana Dharma for the last half a decade. That is the crux of it. Alage chala mandi manaki ee maata anta untaru Sanatana Dharma undu virus tamilu solvanga tamilu soltaanga Sanatana Dharma undu virus అది నాశం పండడం అని సొల్ంగ இந்த மாதிரி நிறைய பேர் சொல்லிருக்காங்க சார் நிறைய பேர் சொல்லிருக்காங்க நீங்க முதல் ஒன் இல்ல யூ ஆர் நாட் தி ஃபர்ஸ்ட் ஒன் யூ ஆர் நாட் தி லாஸ்ட் ஒன் தே கோ டு மெனி மோர் கோ டு கம் as lord tennyson says men may come and men may go but I go on forever and atlaga in that manner people like you might come and go, but Sanatana Dharma goes on forever. It won't stop, it is beyond. Meeku, maybe to understand from the European point of view, as you all are offsprings of Macaulay, let me quote another European, a German whose name is Arthur Schopenhauer. He said this, I'm quoting his lines. Anyone
ఆర్థర్ షోపెన్హావర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త మన సనాతన ధర్మం గురించి మాట్లాడింది. ఐరోపా నుంచి వచ్చి భారతదేశాన్ని మార్చేద్దాం, ముంచేద్దాం అంటే ఆయన ఒకటే వార్నింగ్ ఇచ్చారు వాళ్ళందరికీ, మీరు భారతదేశాన్ని సనాతన ధర్మాన్ని తీసేయడం అంటే ఓ కొండ శిఖరాన్ని, హిమాలయం లాంటి పర్వత శిఖరాన్ని తుపాకితో కొడితే ఎంత పిచ్చి పనో ఇలాంటిది అదే అని. సో లెట్ మీ టెల్ దిస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్థర్ షోపెన్హావర్ సెడ్. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఎనీవన్ ఫ్రమ్ యూరప్ హూ వుడ్ లైక్ టు గో టు భారత్, గో టు ఇండియా, అండ్ యూ వాంట్ ట్రాన్స్ఫార్మ్ అండ్ యూ వాంట్ ఫిల్ అప్ విత్ అవర్ థాట్స్ అండ్ విత్ అవర్ ఐడియాలజీ, ఇట్ ఈస్ లైక్ దిస్ ఇన్ క్వోట్స్, ఇట్ ఈస్ జస్ట్ ద సేమ్ యాజ్ ఇఫ్ వీ హ్యావ్ వీ ఫైర్డ్ ఎ బుల్లెట్ అట్ ఎ క్లిఫ్ ఇన్ ఇండియా. అవర్ థాట్స్ విల్ నాట్ ఎనీ టైమ్ టేక్ రూట్. ద ఎన్షియంట్ విజ్డమ్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ విల్ నాట్ బి సప్లాంటెడ్ బై అవర్ ఇనిషియేటివ్స్. ఆన్ ద కాంట్రరీ, ఇండియన్ విజ్డమ్ ఫ్లోస్ బ్యాక్ టు యూరప్ అండ్ విల్ ప్రొడ్యూస్ ఎ ఫండమెంటల్ చేంజ్. ఐఎమ్ రీఐటరేటింగ్, ఇండియా ఆన్ ద కాంట్రరీ, ఇండియన్ విజ్డమ్ ఫ్లోస్ బ్యాక్ టు యూరప్ అండ్ విల్ ప్రొడ్యూస్ ఎ ఫండమెంటల్ చేంజ్ ఇన్ అవర్ నాలెడ్జ్ అండ్ థాట్. దిస్ ఇస్ వాట్ ఆర్థర్ షోపెన్హావర్ సెడ్. అందుకనే సనాతన ధర్మం ఉంది వైరస్, అది నా నాశ పడిన పోరా, ఇదెల్లా సొల్లాది. ఉంగ మాదిరి వాళ్ళు వందరికాంగ పోయిరుకాంగ, సనాతన ధర్మత్తుకు ఎదుమే ఆగాది నా సొల్ను. కడవలోడ బ్లెస్సింగ్ వాంగిటి, పెరుమాళ్ బ్లెస్సింగ్ వాంగిటి నా సొల్రేన్, ఉంగనాల ఎదుమే పడ ముడియాది ఎదుమే. ఇలాంటి వాళ్ళకి నాకు తమిళ నాకు సొల్ర తెలియల, సనాతన ధర్మత్తికి ఇంత మాదిరి పేచి ఎప్పుడు ఇరుకున్నానా, ఎనకు తమిళ్లో సొల్ల తెలియల ఇంత పోయమ్, బట్ తెలుగులో సొల్రే సార్ ముడిచ్చ. ఇది తమిళ్లో ట్రాన్స్లేట్ పడి కేటింగ్లే, రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా, మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధరాగమన మంత్రితో తలకిందైపోతుందా, కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా, తనుచు లోకమేకంగా దారి కడ్డంగా నిల్చుంటే నా జాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా. పురింజ సనాతన ధర్మత్తుకు నిక్కరదు నిక్క నిక్క పోరాంగల నిక్క పోరుదు ఆళుంగెల్ల తమిళనాడులో నమ్మ నాడు నమ్మ తమిళనాడులో. ఇది ట్రాన్స్లేట్ పండి యారు సొన్నాంగలో సనాతన ధర్మం నాశ పండను అని వైరస్ అని సొల్లు, అవరికి ఇది ట్రాన్స్లేట్ పండి సొల్లుంగ. ఇది చెప్పి ముగిస్తాను, మన ధర్మాన్ని మనం రక్షించుకుందాం. ఇస్లాంని, క్రిస్టియానిటీని, జైనిజం, సిక్కిజం, బౌద్ధం, అన్ని మతాలు చిన్న పెద్ద ఏమీ లేదు, అన్నిటికీ గౌరవించుకుంటూ మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకుందాం. మన సనాతన ధర్మాన్ని మీరు కూడా నా చెప్పిన వెంట మీరు కూడా చేయండి. మన సనాతన ధర్మాన్ని మనం ఆరాధించుకుందాం. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మరియు అన్య మతాలని గౌరవిద్దాం. మన సనాతన ధర్మం మీద దాడి జరిగిన, అపహాస్యం చేసిన, దూషించిన, ప్రాణాలొడ్డైనా సరే మనం సాయి శక్తుల రక్షించుకుందాం.
జై భారత్, జై హింద్, జై హింద్, జై హింద్. ఓం నమో నారాయణ. నేను నా వారాహిలో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. జ్వల 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 త్రినేత్ర భీకరాగ్ని కీలమయీ, చట సుదర్శన ప్రభాసమాన తేజమయీ, చండ చండ ప్రళయ కాల రుద్రనార సింహమై, మట్ట మట్ట మన్నిరాద విలయ టమరునాదమై, గద్ద 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 గాయమాన తేజమయీ. వస్తున్నాయి వస్తున్నాయి పవన్నామ